రావణ సంహారం అయిపోయాక దేవతలంతా వచ్చారండి అక్కడికి. సీత అగ్ని ప్రవేశం చేసి ఆవిడ బయటకు వచ్చే ముందు దేవతలంతా వచ్చారు. అయ్యో ఇదేమిటయ్యా, నువ్వు ఈ పని చేస్తున్నావు, ఈ పని చేస్తున్నావు, ఇలా ఎందుకు సీతకి పరీక్ష ఏమిటి అన్నట్టుగా వాళ్ళంతా అన్నారు, ఏదో వాళ్ళకి తోచిన రీతిలో. సరే సీతని ఇంతలో అగ్నిహోత్రుడు బయటకు తీసుకొచ్చి ఇచ్చేశాడు. సరే అందరికీ సంతోషం అయిపోయింది. సరే దేవతలంతా వచ్చి, స్వామి చాలా సంతోషమయ్యా, అసలు మేమే నిన్ను అడిగాము అన్నాడు, నువ్వు సాక్షాత్తు నారాయణుడివి, ఈవిడేమో సాక్షాత్తు లక్ష్మీదేవి, మేమే మిమ్మల్ని ప్రార్థన చేశాము మాకుండే కష్టాలు తీర్చమని, తీరుస్తాము అని వాగ్దానం చేసి మీరు వచ్చారయ్యా. మేము మనిషిగా అమ్మన్నాం కనుక మీరు మనుషులుగా అయ్యి వచ్చారు. అంతమాత్రం చేత మనుషులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తావేమిటా? సరే మేము అడిగిన పని అయితే పూర్తయిపోయింది, అంచేత ఇంకా నీ ఊరు వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎంత స్వార్థపరులు చూడండి, అడిగిన పని అయిపోయిందిట, అంచేత మీ దారిని మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఆ సమయంలో ఒక మహానుభావుడు వచ్చాడు, ఒక శ్రీమంతుడు వచ్చాడు. ఆయన ఆరులో సగం కనులు కలిగినవాడు అంటాడు వాల్మీకి భగవానుడు చాలా అద్భుతంగా. షడర్ధ నయన శ్రీమాన్ ముక్కణ్మూర్తి అని పేరండి. మూడు నేత్రాలు కలిగినటువంటి త్రినేత్రుడు అని లోకమంతా కూడా ఆరాధించేటటువంటి ఒక మహనీయుడు వచ్చి, రామా సరే ఏదో వీళ్ళంతా చెప్తున్నారు కానీ నువ్వు వచ్చినటువంటి పని పూర్తి కాలేదా, నువ్వు వచ్చింది రావణ సంహారం కోసం రాలే, సజ్జన సంరక్షణ కోసం వచ్చావా. ఆ సజ్జన సంరక్షణలో కొంత భాగమే ఇంతవరకు పూర్తయింది, శబరిని అనుగ్రహించావు వనంలో, ఋషులని కరుణించావు వనంలో, గుహుణ్ణి అనుగ్రహించావు ఒక ఆటవికుణ్ణి, సరే ఉడతను కూడా అనుగ్రహించి ఉంటావేమో తెలియదు మనకు అంతగాను, కనిపించలేదు కానీ చాలామంది కనిపించింది, ఉడతని కూడా నువ్వు అనుగ్రహించే ఉంటావు కానీ నీయందే ప్రాణాలు పెట్టుకొని బతుకుతుండేటటువంటి ఒక మహనీయుడు ఉన్నాడయ్యా నందిగ్రామంలో, భరతుడు. ఆయన నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు కనుక ఇచ్చిన గడువుకి తగ్గట్టుగా వెళ్ళకపోతే ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడా? పరమభక్త శిఖామణి అయ్యా ఆయన కనుక నువ్వు వెనక్కి వెళ్ళి అతన్ని చక్కగా అనుగ్రహించి, ఆ తర్వాత నీ తల్లులున్నారు వాళ్ళని కూడా కొంతకాలం ఆనందపరిచి, ప్రజలున్నారు నీవే సర్వము అని అనుకుంటూ బ్రతికేవాళ్ళు వాళ్ళకు కూడా చాలా కాలం చక్కటి ఆనందాన్ని అనుగ్రహించి, ఆ తర్వాత నువ్వు ప్రామిస్ చేసావు గతంలో, నీకు జ్ఞాపకం ఉందో లేదో, 11,000 సంవత్సరాలు నేనుంటా ఈ భూమిని పాలిస్తూ అని చెప్పావు, జ్ఞాపకం ఉందా? ఇప్పటికి నువ్వు వచ్చి అయింది కేవలం ఒక 12, 12, 24+1, 25+14, 39 అయింది ఇంతవరకు. నువ్వు ఇంకా మరి 11,000 సంవత్సరాల కాలంలో ఉండాలి కదా. అంచేత మా వాళ్ళంతా ఏదో తొందరపడి అడుగుతున్నారు కదా అని నువ్వు కూడా బయలుదేరేవు? కాదు కాదు, అలా బయలుదేరవద్దు, చక్కగా 11,000 సంవత్సరాల కాలము ఈ లోకాన్ని నీ కళ్యాణ గుణ అమృతంతో ఆనందింపచేసి అప్పుడు దిగనయ్యా, వెళ్ళు భరతుడిని అనుగ్రహించు అని పంపించాడు. జ్ఞానాన్ని ఇవ్వగలిగిన మహనీయుడు ఆయన. ఏదేది ఏ సమయానికి అవసరమో ఆ జ్ఞానాన్ని, అది నీకు తత్వ సంబంధమైనతే అయితే దాన్ని, మరొకటైతే దానిని ఇచ్చేటటువంటి మహనీయుడు కనుకనే ఈశ్వరాత్ జ్ఞానం అన్విచ్చేది.